हाई फ्रेंड्स वेलकम टू एमएल अपडेट्स वीडियो इपड़े मरक ब्रेकिंग न्यूज़ तो मे मुझकोचा सो मुख्य एटकेलकु कृष्णराजुगार मृति पै इकड़ा हॉस्पिटल अच्छे बुलेटिन विडुदल चेसिंदी दाखिल संबंधी पूर्ति विवरालु चूद्दाम सो मीरु चूडोच्चु कृष्णराजु मृति की कारणमेंटी अनेदी वेल्लडिस्तू आस्पत्रि अयिते वर्गालु अयिते तेलियजेसिनायन्नमाट नटुडु దగ్గర నటుడు కృష్ణరాజు కన్నుమూయడంలో తెలుగు చిత్ర పరిశ్రమ అయితే చాలా విషాదంలోకి అయితే వెళ్ళిపోయింది కదా. అయితే హైదరాబాద్లోని ఈఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారనమాట. అయితే దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు అయితే ప్రకటన విడుదల చేశాయి. 82 ఏళ్ల కృష్ణరాజు మధుమేహం పోస్ట్ కోవిడ్ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడంతో చనిపోయారని చెప్పడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కోవిడ్ తర్వాత చాలా పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. దానివల్లే ఈయనైతే మ్యాక్సిమం చనిపోయారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ డయాబెటీస్ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమో హార్ట్ అటాక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ గుండె కొట్టుకునే వేగంలో చాలా కాలంగా సమస్య అయితే ఉంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో గత ఏడాది ఆయనకి కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీర్ఘకాలిక మూత్రపిండాలు ఊపిరితిత్తుల సమస్యలతో కృష్ణరాజు అయితే మృతి చెందారనమాట. పోస్ట్ కోవిడ్ సమస్యల్లో గత నెల 5వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా కూడా ఊపిరితిత్తుల తీవ్ర న్యూమోనియా ఉన్నట్లు కూడా గుర్తించారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆసుపత్రిలో చేరినాటి నుంచి కూడా వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున అయితే చనిపోయారని చెప్పేసి చెప్పారన్నమాట. సో చూసారు కదా మొత్తం మీద ఇన్ని రకాల హెల్త్ సమస్యలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ హెల్త్ సమస్యలన్నీ కూడా ఎక్కువ అవడానికి కారణం పోస్ట్ కోవిడ్ అన్నమాట. కోవిడ్ వచ్చిన తర్వాత విపరీతమైన లక్షణాలు అయితే బాడీలో కలిగినాయి. ఈ విధంగా అయితే చనిపోయారని చెప్పేసి హాస్పిటల్ వర్గాలు అయితే బులెటిన్ విడుదల చేసినాయి. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.